హలో దిస్ ఇస్ డాక్టర్ వినీల కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ ఈరోజు మనం బ్రెస్ట్ ఫీడింగ్ గురించి తెలుసుకుందాం ఈరోజు ఎందుకు తెలుసుకుందాము బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ సెవెంత్ వరకు బ్రెస్ట్ ఫీడింగ్ మా వీక్ మాట అంటే బ్రెస్ట్ ఫీడింగ్ని ప్రమోట్ చేయడానికి మనం జస్ట్ సెలబ్రేట్ చేసుకుంటాం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం బ్రెస్ ఫీడింగ్ యొక్క ఉపయోగాల గురించి ఎంత యూస్ఫుల్లో దాని గురించి అందరికీ తెలియాలి కమ్యూనిటీలో అందరికీ తెలియాలి అందుకని ఆ వీక్ని సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట బ్రెస్ ఫీడింగ్ వీక్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ సెవెంత్ వరకు ఈరోజు మనం బ్రెస్ ఫీడింగ్ ఉపయోగాలు ఏంటి ఉపయోగాలు మూడు రకాలుగా తెలుసుకుందాం బేబీలో ఉపయోగం ఏంటి మదర్కి ఉపయోగం ఏంటి ఫ్యామిలీకి ఉపయోగం ఏంటి కమింగ్ టు బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ బ్రెస్ట్ మిల్క్లో చాలా యాంటీబాడీస్ ఉంటాయి అంటే రోగనిరోధక శక్తి ఉన్న యాంటీబాడీస్ ఉంటాయి అవి బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేయడం వల్ల బేబీకి వెళ్తాయి అవి రోగానికి ఫైట్ చేసేవట్టు ఉంటాయి అన్నమాట సో బేబీకి దాని వల్ల యాంటీబాడీస్ వల్ల చాలా రకాల ఫర్ ఎగ్జాంపుల్ తొందరగా ఇయర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండవు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే బేబీస్కి లేకపోతే మెదడుకి ఏమన్నా ఇన్ఫెక్షన్ రాకుండా మెనింజైటిస్ అంటారు దాన్ని అది రాకుండా ఉండే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఒబేసిటీ ఫ్యూచర్లో ఒబేసిటీ రాకుండా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి తర్వాత నిమోనియాస్ లాంటివి రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇవి రోగం పరంగా దానికి కాకుండా ఇంకోటి ఏంటంటే షుగర్ డయాబెటీస్ ఫ్యూచర్లో ఫ డయాబెటీస్ రాకుండా ఉండడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి బేబీస్కి సడన్గా ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ అంటమాట అవి రాకుండా ఉండటానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి గ్యాస్ట్రైటిస్ లాంటివి లేకపోతే వాళ్ళకి తొందరగా అరగకుండా ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల రావు మాట ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి బేబీ పరంగా సో బేబీ పరంగా ఉపయోగాలు ఏంటి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ తొందరగా రావు వాళ్ళకి ఫ్యూచర్లో షుగర్ కానీ లేకపోతే ఊబకాయం కానీ రావడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి మెదడుకి ఇన్ఫెక్షన్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి సిడ్స్ అంటమాట సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ అంటమాట ఆ ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అంటే ఎందుకంటే మదర్ ఎప్పుడు తన బాటిల్ ఫీడ్స్ కాకుండా తన బ్రెస్ట్లోంచి ఇస్తుంది చక్క చక్కగా జాగ్రత్తగా పట్టుకొని ఇస్తుంది సో ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ అనేవి తక్కువగా ఉంటాయి మదర్ పాలు తొందరగా డైజెస్ట్ అయిపోతాయి దానివల్ల వాళ్ళకి రిఫ్లెక్స్ అంటే వామ్ వాంతులు కానీ విరోచనాలు కానీ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇవి బేబీకి ఉన్న ఉపయోగం అన్నమాట